హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ సింతు నేను మీ లక్ష్మి ఈరోజు నేను పొడవ చిక్కుడుకాయలు ఎండి రేయులు టమాటా కర్రీ అని చూపించబోతున్నాను ఈ విధంగా మనము పొడవ చిక్కుడుకాయల్లో ఎండి రెయ్యూలు వేసి కర్రీ చేసినట్లయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఎండి రెయ్యులు ఇష్టపడే వాళ్ళకి ఈ కర్రీ అనేది చాలా బాగా నచ్చుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీని మనము రైస్లో కానీ రోటీలో కానీ తినడానికి చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అయితే ఇప్పుడు పొడవు చిక్కికాయ ఎండి రైలు టమాటా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా అయితే ఈ విధంగా ఒక కట్ట పొడవ చిక్కడికాయలు తీసుకోవాలి ఒక కట్ట పొడవు చిక్కడికాయలకి మూడు టమాటాలు అలాగే కొద్దిగా ఎండి రెయ్య తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఒక్కొక్క చిక్కుడికాయని కూడా ఈ విధంగా తీసుకొని ఇలా మనము కట్ చేసుకోవాలన్నమాట నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా కట్ చేసుకోండి చిక్కుడికాయకి అనేది రెండు వైపులో కూడా నార ఉంటుంది కదా దాన్ని తీసుకోవాలి ఇలా చిక్కుకొని తీసుకున్నట్లయితే కూర అనేది చాలా టేస్టీగా వస్తుందండి మీరు కావాలంటే చాకతో కట్ చేసుకోవచ్చు కానీ చాకతో కట్ చేసుకున్నట్లయితే మనకి రెండు వైపులో ఉండే నార అనేది రాదనమాట లేతగా ఉండే చిక్కిడుకాయలు అయితే నార అనేది అస్సలు రాదండి అలాంటి వాటిని చౌకతో కట్ చేసుకోవచ్చు అయినా సరే ఈ విధంగా చిన్న చిన్న నార అనేది వస్తుంది దాన్ని తీసుకున్నట్లయితేనే మంచిది ఇలా తీసుకొని చేసుకున్నట్లయితే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఈ విధంగా అన్నిటిని కూడా ఈ విధంగా కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకోండి తర్వాత అదే విధంగా టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చిని కూడా పెట్టుకోండి కట్ చేసి తర్వాత ఇంకో గిన్నె తీసుకొని అందులో ఎండు రేయలను వేసుకొని వేడివేడి నీళ్ళను వేసుకోండి వేడి నీళ్ళలో ఎండి రొయ్యని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోండి ఇలా నానబెట్టుకున్నట్లయితే ఎండి రైల్లో మట్టి ఇసుక ఇదేనా ఉంటే అదంతా కూడా పోతుందనమాట అందుకని విధంగా పది నిమిషాలు ఎండి రైల్ని నానబెట్టుకొని తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు వేడి నీళ్ళలో నానబెట్టుకున్న ఎండి రైల్ని తీసుకొని వేసుకొని వేయించుకోండి ఈ ఎండి రయ్యను వేయించుకునేటప్పుడు ఒక చిటికెడు పసుపును వేసుకోండి పసుపును వేసి ఎండి రెయ్యను వేయించుకున్నట్లయితే కర్రీలో వేసుకునేటప్పుడు మనకి నీసు వాసన అనేది రాకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా ఎండి రెయ్యని లో ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఈ ఎండి రొయ్యల్ని పక్కకి తీసుకోవాలి తర్వాత సేమ్ అదే కడాయిలో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలను వేసుకోండి వేసుకున్న తర్వాత వీటిని కూడా ఒకసారి వేయించుకోండి వీటిని కొద్దిగా వేయించుకున్న తర్వాత ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి వేయించుకోండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకోండి టమాటాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా ఉప్పుని అలాగే కొద్దిగా పసుపుని వేసుకోండి వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి బాగా కలపండి ఈ రెండు వేసుకోవడం వల్ల టమాటా అనేది తొందరగా మగ్గిపోతుంది అనమాట ఇప్పుడు దానిపైన మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటా అనేది బాగా మగ్గిపోయి మంచి గ్రేవీలాగా రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనము ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ముందుగా మనము నూనెలో వేయించి పెట్టుకున్న ఎండు రేయలను వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ని ఒక టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని అలాగే ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని మీ టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని వేసుకోండి వేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోండి ఈ విధంగా ఇదంతా కూడా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న చిక్కిడికాయ ముక్కలను వేసుకోవాలి ఈ చిక్కిడికాయ ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత నీళ్ళల్లో వేసి ఒక రెండు సార్లు బాగా శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్న తర్వాత నీళ్ళలో నుంచి తీసేసి ఈ విధంగా వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత అంతా కూడా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇదే విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఈ చిక్కుడికాయ అంతా కూడా బాగా మగ్గిపోయి దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చూడండి ఈ విధంగా చిక్కుడుకాయ అనేది బాగా ఉడికిపోయి బాగా మగ్గినంత వరకు ఈ విధంగా కలుపుకోవాలన్నమాట చివరిగా మనము కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకుంటే టేస్ట్ టేస్ట్ అయిన చిక్కుడుకాయ టమాటా ఎండు రైలు కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే చూసారు కదా అంత ఈజీగా చేసుకోవచ్చో మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీని రైస్తో రోటీతో చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా నాకు కమెంట్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేస్తాను